ఈ ఛానల్లో ప్రసారమయ్యే అంశాలు ఎవరికి అనుకరణ కాదని, కేవలం విషయ పరిజ్ఞానం కోసం సేకరించిన శాస్త్రసమ్మత విషయాలనే తెలియజేసుకుంటున్నాము. ఇందులోని అంశాలు కానీ కంటెంట్ కానీ ఎవరైనా కాపీ చేసినా, వేరే విధంగా ఉపయోగించినా మేము తీసుకున్న చట్టపరమైన సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యులని తెలియజేసుకుంటున్నాము. ఇట్లు సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ యాజమాన్యం. టీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులందరికీ నమస్కారం. సనాతన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో మనం ఇవాళ తెలుసుకోబోతున్న అంశం ఏంటంటే, ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు ఎన్ని రోజులు పూజలు మనం చేయకూడదు అనే విషయాన్ని గురించి చంద్రజామని అడిగి తెలుసుకుందాం. ఇక ఎప్పట్లాగానే ఈ వీడియోని చూసేటప్పుడు వెంటనే మర్చిపోకుండా లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే ఆల్ అనే ఆప్షన్ యాక్టివేషన్లో ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. అమ్మా నమస్తే. అమ్మా నమస్కారం. అమ్మా అమ్మ చెప్పండి, ఇంట్లో ప్రమాదవశాత్తు కావచ్చు, ఏదైనా సరే ఒక బాధాకరమైన విషయం, చావు అనేది సంభవించినప్పుడు ఎన్ని రోజులు పూజలు చేయకూడదు అంటారు, ఒకసారి వివరించండి. తప్పకుండా అమ్మా. సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులకు నమస్కారం అండి. కలవు వెంకట నాయక. ఆ వెంకటేశ్వరుని కరుణాకటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ సనాతన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం అండి. ఎన్నాళ్ళు పూజలు చేయకూడదు అంటే అది ఆ వ్యక్తి వెళ్ళిపోయిన వ్యక్తి తాలూకా రిలేషన్ని బట్టి ఉంటుంది. అంటే ఆ గృహస్థుకి, ఆ ఇంటి యజమానికి ఆ వెళ్ళిపోయిన వ్యక్తి ఏమవుతారు, తల్లిదండ్రులు కానీ అత్తమామలు కానీ వీళ్ళైతే సంవత్సరం పాటు, లేదు కొన్ని కొన్ని బంధుత్వాల్లో, కొన్ని దూరం బంధుత్వాల్లో కూడా తలకొరిపి పెట్టవలసిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది గృహస్థుకి. అంటే ఏదో ఒక బంధువు ఉంటారు, వాళ్ళకి అనువైన వాళ్ళు, అందుబాటులో వరసైన వాళ్ళు రాకుండా ఉంటారు. అటువంటప్పుడు అనాథ ప్రేత సంస్కారం లాగా వీళ్ళు వెళ్ళి తలకొరువు పెట్టవలసి వస్తుంది. వాళ్ళు అనాథలు కారు, వీళ్ళకి రిలేషన్ అవుతారు. బ్లడ్ రిలేషన్ అయ్యుండి వాళ్ళకి వరసైన వాళ్ళు, అంటే వాళ్ళకి తగిన వాళ్ళు రాక, ఏ వ్యక్తి అయితే ఆ చనిపోయిన వారికి గనక తలకొరివి పెట్టి కర్మకాండ నిర్వహిస్తే వాళ్ళు కూడా సంవత్సరం పాటు ఏటి సూక్తం పాటించాలి. ఏటి సూతకం పాటించాలి. తల్లి తండ్రి అత్త మామ వీళ్లకు తిరిగి చూడవలసిన పని లేకుండా సంవత్సరం పాటించాలి. ఏటి సూతకం అంటారు, సంవత్సర సూతకం. అందులో సంవత్సర కాలం మొట్టమొదట వాళ్ళకి మొదటి సంవత్సరీకం వచ్చి మొత్తం అంతా పూర్తి చేసి కార్యక్రమాలన్నీ పూర్తి చేసి ఆబ్దీకం పెట్టేంత వరకు ఏటి సూతకం అంటారు. ఆ సంవత్సర సూతకానికి అదే, దానికి మరో పేరు సంవత్సర సూతకం. ఈ సంవత్సర సూతక కార్యక్రమం ఈ వరుసలకి కంపల్సరీ. అలా కాకుండా కొంతమందికి బంధువులకి తెలియకుండానే మనం ఒక్కోసారి తప్పనిసరి పరిస్థితుల్లో తలకొరివి పెట్టవలసిన పరిస్థితి గృహస్థుకి ఏర్పడుతూ ఉంటుంది. వెళ్ళి తలకొరివి పెడతాడు, ఏమైనా చిన్నాన్న కావచ్చు లేకపోతే ఇంకేదైనా కావచ్చు. అలా తలకొరివి పెట్టినప్పుడు కూడా సంవత్సర కాలం పాటు సంవత్సర సూతకం పాటించాలి. సంవత్సర సూతకం పాటించాలి అంటే ఆ సంవత్సర సూతకం కాలంలో వాళ్ళు చెయ్యకూడనిది ఏమిటి అంటే పుణ్యక్షేత్ర దర్శనం. పుణ్యక్షేత్రాల్లోకి వెళ్ళి దర్శనం చేసుకోకూడదు ఒకటి. రెండోది ఏంటంటే వ్రతాలు, హోమాలు, యజ్ఞయాగాదులు నిర్వహించకూడదు, అవి చేయకూడదు. కొన్ని కొన్ని సామాజిక వర్గాల్లో వివాహం కూడా చెయ్యరు, ఆ మరణించిన వ్యక్తి వ్యవహారాన్ని బట్టి. అయితే పూజలు ఎంతవరకు చెయ్యొచ్చు, ఎంతవరకు చేయకూడదు అని ఆలోచించినట్లయితే, పూజలు అంటే పూజలు వేరు, వ్రతాలు వేరు. వ్రతాలు అనేవి వరలక్ష్మి వ్రతం, వినాయక వ్రతం, అంటే కల్పోక్త ప్రకారమైనటువంటి పూజలను వ్రతాలు అంటారు. ఆ వ్రతాలు ఏవి చేయకూడదు ఆ సంవత్సరం. తర్వాత దీపావళి లాంటి సంప్రదాయ కార్యక్రమాలు కూడా జరపకూడదు. ఇంకా వాళ్ళు చేసుకోవలసింది, సంవత్సర శోతకం ప్రాప్తించిన వాళ్ళు చేసుకోవలసింది ఏంటి అని అంటే నిత్య దీపారాధన. ఆ నిత్య దీపారాధన మాత్రం చేసుకోవచ్చు, మామూలుగానే చేసుకోవచ్చు. నిత్య దీపం పెట్టుకోవటం అంటే ప్రతిరోజు దీపం పెట్టుకోవటం, అగరబత్తి చూపించుకోవటం, ఏదైనా ఒక పండుగ ఫలము పెట్టి దండం పెట్టడం, అంతే.
అంతకుమించి ఇంకేమీ ఉండదు. అయితే అది కూడా మరణించిన వ్యక్తి దగ్గర వారైనప్పుడు సంవత్సర శతకం వచ్చినప్పుడు ఎప్పటి నుంచి వారు దీపం పెట్టుకోవచ్చు మొదట ఆపేస్తారు కదా. ఎప్పటి నుంచి దీపం పెట్టుకోవచ్చు అంటే 45 రోజులు దాటి నెలన్నరకు పెట్టే మాసికం పెడతారు. నెల రోజులు కోటి పెడతారు, 15 రోజులు కోటి పెడతారు. పెట్టిన తర్వాత నెల రోజులు కోటి పెడతారు, పెట్టాక నెల 15 రోజులు కోటి పెడతారు. అంటే 45 రోజులు కోటి పెడతారు. అది పూర్తయిన తర్వాత అప్పటి నుంచి నిత్య దీపం పెట్టుకోవచ్చు. ఎందుచేత అంటే 45 రోజుల పాటు ఆ వ్యక్తి ఆత్మ అక్కడే ఉంటుంది. అందువల్ల అప్పుడు ఎవరైతే మరణించారో, ఎవరికైతే పితృకర్మ చేస్తున్నామో, ఎవరికైతే పితృదేవతల కింద వాళ్ళని చూడడానికి మనం ఏర్పాట్లు చేస్తున్నామో, ఆ కార్యక్రమానికి మొదటి మజిలి అది 45 రోజులు. ఆ మొదటి మజిలి అయ్యేంత వరకు నిత్య దీపాలు కూడా పనికిరావు. 45 రోజుల తర్వాత వాళ్ళు రొటీన్గా దీపం వెలిగించుకోవచ్చు. అంతకుమించి ప్రత్యేక పూజలు, ఆరాధనలు, భజనలు, తర్వాత ఏవైనా వ్రతాలు, మంగళగౌరీ వ్రతాలు లాంటివి కానీ అటువంటివి ఏవి, యజ్ఞయాగాదులు, హోమాలు, శాంతి పూజలు ఏమి చేయకూడదు. కనుక వాళ్ళు ఏదైనా పెద్ద క్షేత్రానికి కానీ తీర్థానికి కానీ వెళ్ళకూడదు. కేవలము ఏదైనా గుడికి వెళ్ళినట్లయితే మామూలుగా గుడికి కూడా వెళ్ళరు నిజానికి. ఇప్పుడు అన్నీ కొత్త కొత్త రూల్స్ చెప్తున్నారు కాబట్టి ఒకవేళ గుడికి వెళ్ళినట్లయితే వాళ్ళు గోత్రనామాదులతో అర్చనలు, అభిషేకాలు, పూజలు ఇటువంటివి జరిపించుకోకుండా వెళ్ళి వెళ్ళాలి అనుకున్నప్పుడు, ఇంకా తప్పదు అనుకున్నప్పుడు ఇంక మనం ఏం చేయలేం దానికి. యాక్చువల్గా అయితే వెళ్ళరు, ఇప్పుడు అందరూ వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు ఏం చేయాలి అంటే వెళ్ళి దర్శనం చేసుకుని దండం పెట్టుకుని రావడం తప్ప అంతకు మించిన సేవలు కానీ పూజలు కానీ ఏమి చేయించడానికి వీల్లేదు. ఈశ్వరుడి గుడి అయితే పర్వాలేదు కదా అని శ్రీశైలం వెళ్ళిపోవటం, అవి పనికిరావండి. ఈ సంవత్సరంలోగా ఏమాత్రం డౌట్ లేకుండా వెళ్ళవలసినది ఎక్కడికి అంటే కాశీ మాత్రమే. కాశీ వెళ్ళవచ్చు, ఎప్పుడన్నా వెళ్ళవచ్చు. కాశీ ఎందుకంటే మహాశ్మశానం కాశీ. కాశీ ఎప్పుడైనా వెళ్ళవచ్చు. కాశీ ప్రయాణం, వారణాసి, అక్కడ గంగా స్నానము ఇవన్నీ చేసుకోవచ్చు, పిండి ప్రదానం చేసుకోవచ్చు, కూపగాయ శ్రాద్ధం చేసుకోవచ్చు, ఇలా అనేక రకాలు ఉన్నాయి. అవన్నీ చేసుకుని పితృకర్మలకు సంబంధించిన సమస్తము అక్కడ కంప్లీట్ చేసుకుని రావచ్చును. అంతకు మించి దైవ కార్యాలకు పనికిరాదమ్మా. ఇదైతే అందులో ఏమి అమెండ్మెంట్స్, సవరణలు ఎంత మాత్రమూ లేవు ఇందులో. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ దైవ కార్యాలలో ఏదైతే మనకి నిర్ణయించబడి ఉందో అది మాత్రమే చేయాలి. ఏది పడితే అది చేయకూడదు, ఎలా పడితే అలా ఉండకూడదు. తర్వాత ఒక పద్ధతిలో నడుస్తున్నటువంటి వ్యవహారాన్ని ఒక పద్ధతిలో లాగించేయటం అంతే. అంతకు మించి మనం కాలం మారిందని చెప్పి విప్లవ సంఘం ఊతామంటే అది ఇంట్లో పనికిరాదు. కొన్నింట్లో మనం మార్పుని తేయకూడదు కూడా. తేవడానికి కుదరదు, తేకూడదు, రెండూ లేవు. తేకూడదు, అవి అలా ఉంటేనే బాగుంటాయి. ఎందుకంటే అది ఎన్నో ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని పెద్దలు ఏర్పాటు చేసినటువంటి నియమాలు అవి. ఇప్పుడు వాటిని మార్చడం అనేది అంత మంచి విషయం అయితే కాదు. ఇట్లా పూజ చేసుకోవటం అంటే నిత్య దీపారాధన చేసుకోవటం సంవత్సర శోతకం. ఎందుకంటే దాన్ని అంటారమ్మా పితృయజ్ఞం అంటారు. ఆ టైం పితృయజ్ఞం ఆ సంవత్సరం అంటే ఎవరు చనిపోయారో ఆ పితృదేవతల్లో కలుపుతాం కదా, ఆ యజ్ఞంలాగా భావించాలి. ఆ పోయిన వ్యక్తుల మీద అంత గౌరవభావం ఉండాలి. యజ్ఞంలా భావించి ఆ సంవత్సరాన్ని వాళ్ళకి డెడికేట్ చేసేస్తున్నాం. ఇంకా అందులో ఏమిటి మనకు విరహం, నాకు అర్థం కాదు. ఆ గుడికి వెళ్ళిపోవాలి, ఆ గుడికి వెళ్ళిపోవాలి, ఈ పూజ చేసేసుకోవాలి, అది చేసుకోవాలి, అయ్యో అందరూ వచ్చేసేసుకుంటున్నారు, ఏమిటి చేస్తాం, ఎంత పుణ్యం, ఎంత భక్తి ఉంటే అవన్నీ చూపించుకో వచ్చే సంవత్సరం నుంచి. ముందు పితృయజ్ఞం పూర్తి చేయి. పితృయజ్ఞం పూర్తి చేసి రుణం తీర్చుకోవాలి. ప్రతి మనిషి కూడా పంచరుణాలు తీర్చుకోవాలి. అది ఆ పంచరుణాలు తీర్చుకుంటేనే ఆ మనిషికి తరించేటువంటి అవకాశం కలుగుతుంది. పంచరుణాలు తీర్చుకోకుండా మనం ఎన్ని పూజలు చేసినా వేస్ట్, అనవసరంగా దేవుణ్ణి డిస్టర్బ్ చేసిన వాళ్ళం అవుతాం అంతే కదా. కొన్ని కొన్ని ఉగ్రదేవతలు ఉన్నాయంటే మామూలు పనిష్మెంట్లు ఉండవు, చాలా ఎక్కువ ఉంటాయి. అంచేత పితృయజ్ఞం మనల్ని కన్నవాళ్ళు లేదా ఇంకా దగ్గర వాళ్ళు అంటే అత్తమామలు కూడా తల్లిదండ్రులతో సమానం కాబట్టి వాళ్ళు ఎవరైనా వెళ్ళిపోయినప్పుడు, అలాగే ఏదైనా రుణం తీర్చుకునే అవకాశం ఆ సంవత్సరం
వాళ్ళకు మాత్రమే అంకితం. అది పూర్తయిన తర్వాత అంటే దీపం లేని ఇల్లు ఉండకూడదు మన హైందవ సంస్కృతిలో కాబట్టి దీపం మాత్రం వెలిగించడం తప్ప ఇంకా అది అధికం పూజ పనికిరాదు. అది ఎంతవరకు అంతవరకే చేసుకొని పితృదేవతల్ని సంతృప్తి చేసి పితృరుణం తీర్చుకొని మానవుడు తీర్చుకోవాల్సిన పంచరుణాల్లో పితృరుణం ఒకటే తీర్చుకొని ఆ తర్వాత వచ్చే సంవత్సరం ఈ సూతకం నుంచి విముక్తి పొందిన తర్వాత పరిశుద్ధులైన తర్వాత పూర్తిగా వాళ్ళు పితృదేవతల్లో కలిసిపోయిన తర్వాత కనీష్టం నువ్వు ఏం పండగలు చేసుకుంటావో ఎట్లాగా పూజలు చేసుకుంటే అంతే కదా. నాకు చాలామంది అడుగుతూ ఉంటారు, మా అత్తగారు పోయి 6 నెలలు అయింది ఇప్పుడు మేము తిరుమల వెళ్ళాలనుకుంటున్నాం వెళ్ళొచ్చా ఏం చెప్తాం. అంచేత ఇది ఎంతవరకు మనకి గీత గీసి ఉన్నదో అవి పాటించడమే మంచిది. ఈ విధంగా చేసుకోండి అనవసరంగా, ఎందుకంటే పితృశాపాలు తగులుతాయి. పితృదేవతలు వరాలు ఇస్తారో లేదో తర్వాత విషయం, కానీ శపిస్తారు ఖచ్చితంగా. మనం కూడా పంచరుణాలు తీర్చుకోవాలి. పితృరుణం తీరదుగా సగంలోని బ్రేక్ చేసుకుంటే. అలాంటివి లేకుండా మానవుడిగా పుట్టినందుకు బుద్ధిజీవులుగా ఉన్నందుకు మనకు సంస్కారం ఉంది, మానవ సంస్కారం ధర్మ సంస్కారం ఉంది మనకి. కనుక ధర్మ సంస్కారానికి సంబంధించిన వ్యవహారం ఒక మనిషికి అగ్ని సంస్కారం చేసిన తర్వాత సంవత్సరం పాటు ధర్మ నిర్వహణ ఎంతవరకు అంటే లిమిటేషన్స్ ఉన్నవి, పెద్దలు చెప్పిన ప్రకారంగా చేసుకోవటం, చేసుకున్న తర్వాత సంవత్సర సూతకం కంప్లీట్ అయిన తర్వాత మీ ఇష్టం ఎలాగైనా చేసుకోవచ్చు. సో ఇందులో విశేషం చాలా పెద్ద విశేషం కాబట్టి నెగిటివ్గా తీసుకోకుండా పాజిటివ్గా తీసుకుని వీలున్నంత మందికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. సో ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. అందరికీ అవసరమైన మరొక మంచి టాపిక్తో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే. ఎవరైనా ఇంట్లో చనిపోయినప్పుడు ఏటి సూతకాన్ని ఎలా తప్పకుండా పాటించే తీరాలి అనే దాని గురించి మీరు ఇచ్చిన సమగ్ర సమాచారానికి ధన్యవాదాలమ్మా. తెలుసుకున్నారు కదండి మీరు కూడా ఈ వీడియో కూడా మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మరియు మీకు తెలియని బంధుమిత్రులు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు నమస్కారం. నమస్కారం.